నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. రోజుకో చోట చిరుతలు కనబడుతున్నాయి, జనావాసంలోకి వస్తున్నాయి. తాజాగా నవీపేట మండలం మెకన్పల్లి సారులో రెండు పిల్లలతో తల్లి చిరుత కనిపించింది. ఇటుక బట్టిలో కుక్కలను వేటాడి చంపింది. పంట పొలాల్లో సంచరిస్తుండటంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. సమీప గ్రామాల ప్రజలకు చిరుత కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు, బోన్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. మొన్న రాజంపేట, నేడు మోకన్పల్లి, ఇలా రోజుకో చోట చిరుత పులులు ప్రత్యక్షమవుతున్నాయి. అడవిలో ఉండాల్సినటువంటి వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనము మోకన్పల్లి శివారులో ఉన్నాము, నవీపేట మండలం మోకన్పల్లి. ఇక్కడ గత వారం 10 రోజుల నుంచి చిరుత పులి తల్లి పిల్ల సంచరిస్తున్నట్టుగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఈ గుట్ట సమీపంలోనే కస్తూర్బా స్కూల్ ఉంది. ఆ స్కూల్లో దాదాపుగా 1000 మంది పిల్లలు ఉంటారు. ఆ ఉదయం పూట బండరాళ్లపై చిరుత పులిని చూసి విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో అయితే సమీప గ్రామాల ప్రజలు ఎవరు కూడా బయటకు రావడం లేదు. ఇటు మోగన్పల్లి, అదేవిధంగా సలీంఫారం, జలాల్పూర్, ఈ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్టుగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అయితే గ్రామస్తుల సమాచారం మేరకు, ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేశారు. చిరుతను బంధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్తులు వారితో మాట్లాడదాము. చెప్పండి, ఎప్పుడు చూశారు మీరు, ఎట్లా ఉంది చిరుత, మీకు అనిపించింది అసలు? చూసినాం, నిన్న చూసినాము. పొద్దున పూట గడ్డికి వస్తాం డైలీ. ఇటు వచ్చేటప్పుడు పొద్దున పూట ఇక్కడ ఇదే రాయి మీన అది పడుకొని ఉన్నది. ఈరోజు మార్నింగ్ కూడా 7:10 నుంచి 7:30 మధ్యలో మళ్ళా సేమ్ అదే సిచ్యువేషన్ కనపడ్డది. గుట్ట పక్కనే మా ఇల్లు ఉంది, బర్రెలు ఉంటాయి, అవి కూడా, అది కూడా భయమే ఉంది. నైట్లో బయటికి రావాలంటే కొంచెం భయంతో తప్పదు కాబట్టి పని చేసుకుంటుంది. ఇది మోకన్పల్లి ఉంది, కొద్ది దూరంలో ఉంది, పర్వాలేదు. ఇప్పుడు గుట్ట కిందనే రెడ్డి ఫారం ఉంది, అక్కడ ప్రతి ఒక్కరికి గేదెలు ఉన్నాయి, పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మీరు చూసారా ఇటుకబట్టల దగ్గరకు చిరుత పులి వచ్చిందని చెప్తా ఉన్నారు? ఇటుకబట్టల దగ్గరికి వచ్చింది అని పచ్చి ఇటుక మీద కాళ్ళు పెట్టినటువంటి ముద్రలు మాత్రం మేము చూసాము. నేను చిరుత పులిని మాత్రం చూడలేదు, మా లేబర్ చూశారు. చూసి నాకు కబురు పెడితే నేను వచ్చి చూస్తే అడుగులు మాత్రం ఉన్నాయి. అడుగుల్ని ఫోటో తీసి మీడియా మాధ్యమంలో పెట్టారు, అది అందరూ చూశారు. తర్వాత మధ్యాహ్నం 4:30 గంటలకి ప్రత్యక్షంగా మా బట్టి కాల్చేయ వ్యక్తి చూశాడు. చూస్తే అది మెయిన్ రోడ్డు, నైపెట్టు పోయే రోడ్డు మీదకి వచ్చింది. అప్పుడే ఇద్దరు కానిస్టేబుల్, నైవేట్ కానిస్టేబుల్ కూడా వచ్చి దాన్ని చూసి పెట్రోలింగ్కి వచ్చిన వాళ్ళు పట్టపగలు వాళ్ళు చూశారు. చూయగానే ఈ గుట్టకు వచ్చేసింది. 2 రోజుల నుంచి ఈ గుట్ట మీదనే కనపడుతుంది. సో ఇది ఇక్కడ చిరుతపులి భయం వెంటాడుతుంది గ్రామస్తులను. పక్కనే కస్తూర్బా స్కూల్ ఉంది, దాంతోపాటుగా వివిధ గ్రామాలకు, మండల కేంద్రానికి వెళ్ళాలంటే ప్రధాన రహదారి మోకన్పల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ పక్కనే గుట్టపై చిరుతపులిని సూచన గ్రామస్తులంతా కూడా గ్రామంలో తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే పంట పొలాలకు వరికోతలు ఉన్నాయి, పంట పొలాలకు వెళ్లాల్సిన రైతులు కూడా కొంత భయం గుప్పిట్లో గడుపుతున్నారు. సమీపంలోని గ్రామాలన్నీ కూడా రాత్రిపూట బయటకు వెళ్ళాలంటే జంకుతున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రము బోన్ ఏర్పాటు చేశారు. అయితే త్వరగా ఈ చిరుతపులిని, చిరుతపులి పిల్లలను బంధించి తమకు ప్రాణరక్షణ కల్పించాలని వీరంతా కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, TV5 నిజామాబాద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు.